హలో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ యశ్వంత్ ఈరోజు ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అదే గూగుల్ పే గూగుల్ పే ఈ యాప్ తెలియని వారంటూ ఎవరు ఉండరేమో స్మార్ట్ ఫోన్ నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్ ఖచ్చితంగా ఉంటుంది మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను గూగుల్ పే ఈ యాప్ తెలియని వారంటూ ఎవరు ఉండరేమో స్మార్ట్ ఫోన్ నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్ ఖచ్చితంగా ఉంటుంది మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే గూగుల్ పే ద్వారా ఐదు వందల నుంచి ఐదు వేల వరకు నగదు వచ్చే స్క్రాచ్ కార్డులు కావాలంటే ఈ లింక్పై క్లిక్ చేయాలంటూ మీ మొబైల్కి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి ఆ మెసేజ్లపై క్లిక్ చేసి మీ వివరాలు అందించాలంటే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయినట్టే ఆన్లైన్లో బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి అందుకే అనుమానాస్పద లింకులు వస్తే క్లిక్ చేయకండి ఎందుకంటే మీ ఖాతాలో ఉన్నది మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కాబట్టి మీరు గూగుల్ పే భీమ్ వంటి యాప్ను ఉపయోగిస్తున్నట్లయితే యూపీఐ ఐడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తెలియని వ్యక్తులు మీకు యూపీఐ ఐడిని తెలుసుకొని రిక్వెస్ట్లు పంపించే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి ఆ రిక్వెస్ట్పై క్లిక్ చేశారంటే మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఎందుకంటే వారు పంపించిన ఆ రిక్వెస్ట్కు మీ ఖాతాలో ఉన్న డబ్బును కోరుతున్నట్లు మీరు దానిపై క్లిక్ చేసి మీ పిన్ నెంబర్ ఇచ్చారంటే మీ ఖాతా నుంచి నగదు వారి ఖాతాలోకి చేరిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా అవసరం బ్యాంకింగ్ యాప్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బ్యాంకింగ్ ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే ఎవరికైనా డబ్బులు పంపించవచ్చు బ్యాలెన్స్ చూసుకోవచ్చు షాపింగ్ చేయవచ్చు డబ్బులు డ్రా చేయడం తప్ప మన రోజువారి కార్యకలాపాలన్నీ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు ఇన్ని కార్యకలాపాలు చేస్తున్నామంటే ఎంతో విలువైన సమాచారం మన స్మార్ట్ ఫోన్ లో ఉందనమాట కాబట్టి మన స్మార్ట్ ఫోన్ తో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం ఫోన్ లో ఉండే వ్యక్తిగత యాప్స్ బ్యాంకింగ్ యాప్స్ కు లాక్ పెట్టుకోండి వీటి ద్వారా మీరు సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది ఆన్లైన్ షాపింగ్ తో జాగ్రత్త అవసరం కొన్నాళ్ళ కిందట ఆన్లైన్ షాపింగ్ స్కామ్ గురించి ఒక వార్త వచ్చింది ఒక వ్యక్తి ఓ వెబ్సైట్లో ఒక ఉత్పత్తిని కొనుగోలు చేశారు తీరా అతనికి నకిలీ వస్తువు వచ్చింది వెంటనే అతను ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేశాడు మీరు ఆర్డర్ చేసిన మొత్తం చాలా తక్కువ కాబట్టి మరింత నగదును మా కంపెనీ ఖాతాలో జమ చేస్తే మొత్తంగా ఒకేసారి మీ ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మబలికారు ఇతను జమ చేశాడు అనంతరం అదే సాకు చెప్తూ అతని వద్ద నుంచి చాలా నగదును దోచుకున్న అనంతరం అతనికి తాను మోసపోయానని అర్థమైంది అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది కాబట్టి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మీరు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఓటీపీతో మరింత జాగ్రత్త ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు వచ్చే వన్ టైం పాస్వర్డ్లను ఏటీఎం పిన్లను ఎవరికి ఫార్వర్డ్ చేయకండి వీటి ద్వారా కూడా ఈ మధ్య చాలా మోసాలు జరుగుతున్నాయి అలాగే ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పమని అడిగినా చెప్పకండి మీ ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి మాత్రమే ఓటీపీ అవసరం అవుతుంది అంతేకాని వేరే వారి నెంబర్ నుంచి మీ నెంబర్కి నగదు ట్రాన్స్ఫర్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు ఆ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ మధ్య కాలంలో మీ బ్యాంక్ కార్డ్ బ్లాక్ అయింది బ్యాంక్ కార్డ్ వివరాలు మరియు మీ మొబైల్కి వచ్చే ఓటీపీ చెప్తే దాన్ని యాక్టివేట్ చేస్తామంటూ కొంతమంది మోసపూరిత కాల్ చేస్తున్నారు ఈ జాగ్రత్తలు పాటించి మీ ఖాతాలో ఉన్న నగదును జాగ్రత్తగా ఉంచుకోండి ఆన్లైన్ లావాదేవీలు జరిగేటప్పుడు ఇలాంటి అనుమానాస్పద లింకుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మీ అకౌంట్లో ఉన్న డబ్బు ఖాళీ అవ్వడం ఖాయం ఇటువంటి పద్ధతులను కొందరు అతి జాగ్రత్త అనుకున్నా పర్వాలేదు అతి జాగ్రత్తగానే ఉండండి చూసారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం సెండింగ్ ఆఫ్ దిస్ యశ్వంత్ బై బై